Hi children, welcome to the channel. First chapter, reflection of light at curved surfaces. Indulo konni video lanu manam chusam. Ee video lo applications of concepts ane heading kinda ivvabadinatundi 3 questions ni manam ee roju vipulanga telusukobothunnam. మనందరి మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పటికీ తప్పనిసరిగా కొన్ని భావనలు తెలుగులో చెప్తేనే అర్థమవుతుంది. అందుకని ప్రశ్నని అర్థం చేసుకోవడానికి తెలుగు వాడుతూ మీకు చక్కగా అర్థమయ్యే విధంగా దీన్ని వివరిస్తాను. అయితే మీరు ప్రతిసారి వీడియోను పూర్తిగా చూసినట్లయితేనే అన్ని కాన్సెప్ట్స్ చక్కగా అర్థమవుతాయి. అది మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోను చివరి వరకు చూస్తే అన్ని కాన్సెప్ట్స్ చక్కగా అర్థమవుతాయి. ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తరగతి ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. లెట్ అస్ సీ ఫస్ట్ క్వశ్చన్. అంటే ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న, టెక్స్ట్ బుక్లో 4th క్వశ్చన్. డ్రా సూటబుల్ రేస్ బై విచ్ వీ కెన్ గెస్ ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ప్రశ్నని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని అర్థం చేసుకోండి. ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్ అన్నారు. వెంటనే మనకు కాన్కేవ్ మిర్రర్ గుర్తుకు రావాలి. అలాగే డ్రా సూటబుల్ రేస్, ఇక్కడ రేస్ డ్రా చేయమన్నారు. విచ్ వీ కెన్ గెస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, అంటే ఇమేజ్ ఏర్పడడానికి ఎక్కడ ఏర్పడుతుందో మనం గెస్ చేయడానికి కావలసిన రేస్ ఏమిటి, వాటిని ఎలా గీస్తాం అనేది ప్రశ్నలో అడగడం జరిగింది. దీనికి చక్కగా మీరు వివరణ చూడండి. వీఆర్ యూజింగ్ 4 సూటబుల్ రేస్ టు గెస్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్. వీఆర్ ఆల్వేస్ యూజింగ్ 4 సూటబుల్ రేస్ ఇమేజ్ కోసం మనము 4 సూటబుల్ రేస్ 4 రేస్ని యూజ్ చేస్తాం. అయితే అన్ని అవసరం లే, అమాంగ్ దోస్ అట్లీస్ట్ 2 రేస్ ఆర్ ఎనఫ్. ఏ ఇమేజ్ ఫార్మేషన్కైనా 2 రేస్ ఎనఫ్ అన్నమాట. అందులో ఆ 4 రేస్ ఇంపార్టెంట్ వేవో మొట్టమొదటగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రే 1, ఆల్ ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ద మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఈ మిర్రర్ కాన్కేవ్ కావచ్చు, కాన్వెక్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మనకు ఇక్కడ క్యాండిల్ నుంచి ఒక రే ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళుతుంది. ఏ రే అయినా సరే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళి ఇన్సిడెంట్ అయితే, మిర్రర్ పైన పడితే వెంటనే ఇమీడియట్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ అండ్ పాస్ త్రూ ఎఫ్. ప్యారలల్గా ఉన్న రే ఎప్పుడూ కూడా రిఫ్లెక్షన్ తర్వాత ఎఫ్ గుండా వెళుతుంది. ఇది ఫస్ట్ రే. కాబట్టి మీరేం చేయాలి, ఎప్పుడైనా సరే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ టిప్ అంటే పై భాగం, అక్కడి నుంచి మనకు ఒక ప్యారలల్ రే డ్రా చేసుకోవాలి. ఈ ప్యారలల్ రే ఎక్కడైతే మిర్రర్ టచ్ చేస్తుందో ఆ పాయింట్ నుంచి ఎఫ్ గుండా ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఇది మర్చిపోవద్దు. ప్రతి రే డయాగ్రామ్కి ఈ ఫస్ట్ రే మీరు తప్పనిసరిగా డ్రా చేయండి. ఇది సింపుల్, మీరు ఏం చేయక్కర్లేదు. ఆబ్జెక్ట్ పై నుండి ఒక ప్యారలల్ రే అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసుకుంటాం కాబట్టి దానికి ప్యారలల్గా ఒక రే డ్రా చేయండి. మిర్రర్ టచ్ అవ్వగానే అక్కడ నుండి ఎఫ్ గుండా ఒక లైన్ ఒక రేని డ్రా చేయండి. ఈ విధంగా ఫస్ట్ రే ఈజ్ ద ఇంపార్టెంట్ రే. నెక్స్ట్ సెకండ్ రే చూద్దాం. ఇక్కడ సెకండ్ రే ఏంటి అంటే, ఆల్ ద రేస్ విచ్ పాస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ రీట్రేస్ దేర్ పాత్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇది ఇంకొకటి. ఇలా ఏమిచ్చారు ఏమిటి అని కంగారు పడక్కల. సి దగ్గర నుండి వెళ్ళేది మళ్ళీ సి దగ్గర నుంచే వెళ్తుంది. రీట్రేసెస్ ఇట్స్ పాత్. ఏ రే విచ్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అగైన్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. అంటే ఈ ఆబ్జెక్ట్ పై నుండి సి దగ్గరని
నుండి వెళ్ళేటటువంటి రే మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అదే డైరెక్షన్లో వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఒకటి రే డ్రా చేసాం, కాకపోతే యారో మార్క్స్ బోత్ సైడ్స్ అంటే అప్ అండ్ డౌన్. అంటే ఏమిటి, ఇదే లైను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అదే లైన్ వెనక్కి, అంటే ఆ రే వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు రే డయాగ్రామ్ గీయమన్నప్పుడు ఈ పైనుండి సీని టచ్ చేస్తూ ఒక రే డ్రా చేయండి సింపుల్గా. అంటే ఆబ్జెక్ట్ పై భాగం నుండి సి ద్వారా వెళ్ళేటట్టుగా ఒక రే డ్రా చేయాలి. దానికి ఈ టూ సైడ్స్ యారో మార్క్స్ ఇలా పెట్టాలి. ఈ రెండు రేస్ మీకు గుర్తు పెట్టుకున్నట్లయితే చక్కగా ఇమేజ్ పొజిషన్ మనం చెప్పేయచ్చు. దీస్ టూ రేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు మర్చిపోవద్దు. ఈ రెండు రేస్తో మనము ఇమేజ్ని చూపించవచ్చు. ఇక థర్డ్ రే, ఈ థర్డ్ రే ఏంటంటే మనం ఫోర్ రేస్ ఉంటాయి అనుకున్నాం. ఫోర్ రేస్ రేస్లో టూ ఇంపార్టెంట్ అనుకున్నాం, మొదటి టూ ఆ రేస్ చెప్పుకున్నాం, అవి రెండు చాలు. ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈ థర్డ్ రే ఫోర్త్ రే గురించి రాయాలన్నమాట. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఆల్ ద రేస్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. అంటే ఫస్ట్ రేకి ఇది రివర్స్. ఏంటి, అక్కడ ఏం చెప్పుకున్నాం, ప్యారలల్గా ఉన్నాయని ఎఫ్ గుండా వెళ్తాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎఫ్ గుండా వెళ్ళేది, ఎఫ్ గుండా ఏ రే అయితే వెళ్తుందో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ట్రావెల్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఫస్ట్ రే ఏం చెప్పుకున్నాము, ప్యారలల్గా ఉన్నట్లయితే ఎఫ్ గుండా వెళ్తుంది అన్నాం. ఇక్కడ ఎఫ్ గుండా వెళితే వెంటనే ప్యారలల్గా వెళుతుంది. ఈ విధంగా థర్డ్ రే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు అవసరమైతే ఈ థర్డ్ రేని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ రే, ఫోర్త్ రే ఏమిటి అంటే ఇది కేవలం మనము ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడిగినప్పుడు రాయడానికి మాత్రమే యూజ్ చేయండి. మిగతా సందర్భాల్లో అంటే రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు ఇది అవసరం లేదు. ఇది కొంచెము అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అందుకని ఇది అవసరం లేదు. కాకపోతే ఈ ప్రశ్న అడిగినట్లయితే ఈ ఫోర్ రేస్ తప్పకుండా రాయాలి. కాబట్టి ఫోర్త్ రే గురించి ఇక్కడ చూద్దాం. ద రే విచ్ ఇన్సిడెంట్ ఎట్ పోల్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టీటా అండ్ గెట్ రిఫ్లెక్టెడ్ విత్ ద సేమ్ యాంగిల్ టీటా. అంటే ఏంటి, ఇక్కడ మన ఇమేజ్ చూసినట్లయితే తెలుస్తుంది అనమాట, ఈ రే ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళి పోల్ దగ్గర కలిసింది. అక్కడ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్తో టీటా యాంగిల్ చేసిందనమాట. ఇక్కడ ఈ స్పెరికల్ మిర్రర్స్ కూడా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఒబే చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో అంత యాంగిల్తో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే తప్పనిసరిగా ప్రిన్సిపల్ యాక్సిస్తో టీటా చేస్తే మళ్ళీ రిఫ్లెక్షన్ తర్వాత కూడా టీటా యాంగిల్తో వెళ్తుంది. ఈ విధంగా ఫోర్త్ రే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, షో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ విత్ ఎ రే డయాగ్రామ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది, అలాగే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంచబడింది, అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్ పైన సెంటర్ ఆఫ్ కర్వేచర్కి తర్వాత, అంటే సి తర్వాత ఉంచబడింది. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దానికి రే డయాగ్రామ్ రాచిమన్నారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ క్వశ్చన్ ప్రకారము మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతల ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్టు సికి అవతల ఉంది, బియాండ్ సి అంటాం. బియాండ్ సి ఉన్నట్లయితే దీని నుంచి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫోర్ రేస్లో ఫస్ట్ టూ రేస్ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఆ రేస్లో ఫస్ట్ రేస్ చూడండి ప్యారలల్గా వెళుతుంది, ఈ ప్యారలల్గా వెళ్ళేది ఎఫ్ ద్వారా వెళ్ళాలి. ఈ ప్యారలల్ రే తప్పకుండా ఎఫ్ గుండా వెళుతుంది. ఈ ఫస్ట్ రే మనం డ్రా చేయాలి. అంటే ఆబ్జెక్ట్ బియాండ్ సి ఉంది, అక్కడి నుంచి టూ రేస్ డ్రా చేస్తే మనకు ఇమేజ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకొక రే సి, సీని టచ్ చేస్తూ డ్రా చేయమని చెప్పాం. ఇది చూడండి, ఇదే లైన్లో మళ్ళీ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ యారో మార్క్స్ అప్ అండ్ డౌన్ పెట్టేశాం. కాబట్టి ఈ రెండు రేసు ఇంటర్సెక్ట్ అయ్యింది ఈ ఆబ్జెక్ట్ యొక్క పైన టిప్పు ఇక్కడికి వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది, ఇన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. మళ్ళీ క్వశ్చన్లో అదంతా అడగల,
సో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ అని అడిగారు. కాబట్టి ఇమేజ్ ఫార్మేషన్ అడిగినప్పుడు రే డయాగ్రామ్ ఇది. కాకపోతే మనము చిన్నగా చిన్న చిన్న పదాలతో దీన్ని నేచర్ని అంటే ఎక్కడ ఏర్పడింది దీని క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అని రాస్తే బాగుంటుంది. When an object is placed on the principal axis of a concave mirror away from the center of curvature, then the image is formed in between focus and the center of curvature. Inta pedda kuda rayakkarle. Simple ga image is formed in between F and C and rayandi. Image is formed in between F and C. Ela undi mari it is inverted. Diminished ante object kante chinna ga undi. ఇన్వర్టెడ్ కంపల్సరీ ఇన్వర్టెడ్ అని అన్నాను కాబట్టి ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. ఈ విధంగా ఈ క్వశ్చన్కి రే డయాగ్రామ్ రాసినప్పుడు మనకు క్యారెక్టరిస్టిక్స్ కూడా తెలిసిపోతున్నాయి. కాబట్టి ఇలా రాసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ని ఏ విధంగా ఇచ్చినా కూడా మనము ఆన్సర్ చేయగలుగుతాం. అందుకని మీరు రే డయాగ్రామ్ డ్రా చేయగానే వెంటనే ఆ ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేచర్ రాయండి. Let us see another question. Why do you prefer a convex mirror as a rear view mirror in the vehicles? Vehicles lo manamu rear view mirror ga convex mirror ne enduku vaadtam. Ikkada ee images ni observe cheyandi. Prati image lo mirror chinna ga undi kaani image lopala chaala ekkuva prantham manaki ekko area ni cover chestu kanapadutunayi ee images lo. కాబట్టి రియర్ వ్యూ మిర్రర్ గా ఎందుకు వాడతాము అంటే ఫస్ట్ మీరు కావాలి అంటే ఏం రాయాలి, ఇట్ ఈస్ పాసిబుల్ టు సీ ద లార్జర్ ఏరియా. అంటే ఏంటి, ఎందుకు, బికాజ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఏ ఎరెక్టెడ్ డిమినిష్డ్ అండ్ విర్చువల్ ఇమేజ్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అనే సంబంధం లేకుండా మనకు ఎరెక్టెడ్ డిమినిష్డ్ విర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. కాబట్టి అంటే అలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. కాబట్టి రియర్ వ్యూ మిర్రర్గా వాడటానికి కారణం అదే. అంటే మనకు మామూలు ప్లేన్ మిర్రర్ పెట్టామనుకోండి, దానికి ఎదురుగా ఏముందో అంతవరకే చూపిస్తుంది. ఇది డైవర్జింగ్ మిర్రర్ కాబట్టి డైవర్జింగ్ మిర్రర్ అన్నప్పుడు ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ ఎందుకు వాడతారు అంటే it covers larger area, that's why we are using as rear view mirror. Rear view mirror ga vaadataniki kaaranam adi chaala area ni cover chestu manaku erected diminished virtual image ni istundi. Andukani manamu ee convex mirror ni rear view mirror ga vaadtam. Meeku ee prashnalannitini అర్థమయ్యాయనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు వీడియోని జాగ్రత్తగా మరొకసారి చూసి అన్నిటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాఠ్యపుస్తకాన్ని బాగా చదవండి. టెక్స్ట్ బుక్ చదివితే కాన్సెప్ట్స్ ఇంకా అర్థమవుతాయి. ఈ ఛానల్లో మీకు కావాల్సిన చాలా వీడియోలు ఉన్నాయి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వీడియోలు, తర్వాత లెసన్కి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మీరు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఈ 100 రోజుల ప్రణాళికలో మనము ఈ యాక్షన్ ప్లాన్లో ప్రతిరోజు వీడియోలను చూస్తూ ఉందాం. ఇలా మనము 10x10 పాయింట్స్ సాధించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.